తెలంగాణ సమాజానికి నమస్కారం మే 29 2020 నాడు కొండపోచమ్మ రిజర్వాయర్ 14వ ప్యాకేజ్ పంపులని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు అయితే ఈ రోజు ఇప్పుడు మీ ముందల పెడుతున్న వీడియోలల 12వ ప్యాకేజ్ లో ఉన్న పంపుల ద్వారా నీళ్లు లిఫ్ట్ చేసి 13 ప్యాకేజ్ లో ఉన్న కాలువల ద్వారా ప్రవహించి 14వ ప్యాకేజ్ లో ఉన్న పంపుల ద్వారా మళ్ళీ నీళ్లు లిఫ్ట్ చేసి కొండపోచమ్మ రిజర్వాయర్ నింపాలి నిన్న మన్న 12వ ప్యాకేజ్ లో పంపులు నీళ్లు ఎత్తి పోసిన తర్వాత 14వ ప్యాకేజ్ లో ఉన్న పంపులు పని చేయక మొరాయించడం వల్ల ఎక్కడక్కడ స్తంభించపోవడం వల్ల నాణ్యత లోపించడం వల్ల ఇక్కడ ఎత్తిన నీళ్లు పైకి ఎత్తకపోవడం వల్ల ఇయాల కట్టలు దించుకొని ఎక్కడ దొరుకుత అక్కడ పొలాలలకు గ్రామాలలకు వరదలై పార్తునే ఆ పక్కన జరుగుతున్న పనులల్ల కాలువలల్ల కూడా నీళ్లు ఇయాల పార్తునే అంటే నాణ్యత లోపం వల్ల ముఖ్యమంత్రి గారే ప్రారంభించిన ప్యాకేజ్ పరిస్థితి ఇట్లుంది అంటే ఈ రోజు కేసీఆర్ గారు గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారా తరలించడం నా మానసపుత్రిక నా జీవిత ఆశయమని ఎన్నోసార్లు చెప్పిండు నిన్నగాక మన కేటీఆర్ గారు కూడా కేసీఆర్ అపర భగీరథుడు శివుడి తల మీద ఉన్న గంగను భూమి మీదకి తెచ్చి గోదావరి జలాలు కృష్ణా జలాలు అనే పేరు మీద మొత్తం తెలంగాణలో కోటి ఎకరాలకు పారించి అపర భగీరథుడైతుండని కేటీఆర్ గారు చెప్పిండు వీటన్నిటిని మేము ఇప్పుడు ప్రస్తావించదలుచుకోలే నేను ఒక్కటే అడుగుతున్నా 12వ ప్యాకేజ్ లో ఉన్న పంపుల ద్వారా ఎత్తిన నీళ్లు 14 వరకు వచ్చి 14వ ప్యాకేజ్ లో ఉన్న పంపుల ద్వారా ఎత్తి కొండపోచమ్మ రిజర్వాయర్ నింపాలి ఇలా 14వ ప్యాకేజ్ లో ఉన్న పంపులు ఏ మాత్రం పనిచేస్తలేవు అవి మొరాయించడంతో ఈ నీళ్లు పక్కలున్న అన్ని దిక్కుల వరదలై పారుతున్నాయి కట్టలు తెగినాయి పనులు కూడా ఎక్కడొక్కడ చింద్రమంద్రం అయిపోయినాయి అంటే నాణ్యత లేని కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి చేసిన పనులు ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన పనులు ఇంత లోపభూయిష్టంగా ఉంటే ఎందుకు కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకుంటలేరు మెగా ఇంజనీరింగ్ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అంటే తెలంగాణ సమాజం భావిస్తుంది ఇయాల వాళ్ళు ఇచ్చే 10% కమిషన్ల కక్కుర్తి పడి వాళ్ళు ఎన్ని తప్పిదాలు చేసినా ఎంత లోపభూయిష్టంగా పనులు చేసినా మీరు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితులు దాపరించినాయి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదే విధంగా ట్విట్టర్ పిట్ట కేటీఆర్ గారికి సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన అధికారులకు నేను డిమాండ్ చేస్తున్నా అక్కడ అరాచకం జరుగుతుంది దోపిడీ జరుగుతుంది అక్కడ పంపులు పనిచేయకపోవడం వల్ల నీళ్లు వరదలై పక్క గ్రామాలు నిండుకొని కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అక్కడ సమస్యను పరిష్కరించాలి ఈ సమస్యకు బాధ్యులైన కంపెనీ మీద చర్యలు తీసుకోవాలి ఇయాల తెలంగాణ పాలిట ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా తయారైన ఈ కంపెనీ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా जारी जारी मल्ल के